నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు ఎల్లారెడ్డిపేట ఎంపీ బిల్లు రేణుక. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో లబ్ధిదారులకు ఎంపీ బిల్లు రేణుక జడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు బండారు బాలరెడ్డిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తప్పకుండా వచ్చే రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తా ఉన్నారో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలంటే వాళ్ళు ఆయుధ అర్జాలతో ఉండాలని చెప్పి మనమందరము ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనేటువంటి నాతోటి గౌరవ ఎంపీపీ రేణుక గారికి, అలాగే గౌరవ ఎంపీటీసీ నాగరాజు గారికి, పట్టణాధ్యక్షుడు బాలరెడ్డి గారికి, ఫ్యాక్ట్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, అలాగే సెచ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి, నాతోటి అందరు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ, వార్డు సభ్యులు, పాలకవర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే రోజుల్లో తప్పకుండా మనం అందరం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో భాగస్వామ్యం కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆరుగురికి పంపిణీ చేయడం జరిగింది. 1,65,000 పంపిణీ చేశాము. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల పట్ల ఎంతో ఉన్నతంగా ఆలోచించి నిరుపేద ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంతో ఖర్చు అవుతుంది, అంటే మొత్తం కాకుండా ఎంతో వాళ్ళకి సగం ఇచ్చి వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటీ రామారావు గారు పేదల పట్ల ఎంతో ఉన్నతంగా ఆలోచించి మనకు ఈ రకంగా ఇస్తున్నాడు కాబట్టి మనం ఎల్లవేళలా మన పార్టీకి, మన ప్రభుత్వానికి అండగా ఉండాలి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే కాకుండా ఈరోజు ఈ ప్రోగ్రాంకి పాల్గొన్న గౌరవ జడ్పీటీసీ గారికి, అదేవిధంగా ఫ్యాక్ట్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, బండారు బాలరెడ్డి అన్న గారికి, ఎంపీటీసీ నాగరాణి గారికి, మండల అధ్యక్షురాలు అప్సర ఉన్నిస గారికి, సెస్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి, వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్కి, లబ్ధిదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ